సో హలో ఎవ్రీవన్, ఈరోజు వచ్చి మనం యూట్యూబ్లో థంబ్నైల్ డిజైన్ ఎలా చేస్తారు స్టెప్ బై స్టెప్ అనే ట్యూటోరియల్ అనేది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతా. సో గైస్, ఇప్పుడు ఈ డిజైన్ అనేది థంబ్నైల్ డిజైన్ ఎలా చేస్తారో చూద్దాం. సో ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టెంప్లెట్ ఉంది కదా, సో నేను ఇంకో ఆర్ట్ బోర్డ్ తీసుకున్నా, ఇక్కడ మోటోలకి వెళ్ళి ఆర్ట్ బోర్డ్ టూల్ అని ఉంది కదా, అది క్లిక్ చేసి డ్రా చేసుకున్నాను. నేను కావాలంటే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, పర్లేదు. సో నాకు ఇది వచ్చింది. తర్వాత ఏంటంటే ఇక్కడ 1920x1080 సైజ్ పెట్టుకున్నా, ఎంటర్ కొడుతున్నాను, ఎంటర్ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే నేను క్లిక్ చేసుకొని మూవ్ టూల్ వస్తుంది, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ యాడ్ చేయాలి. సో ఇమేజ్ ఎట్లా యాడ్ చేస్తాం, నా దగ్గర ఇమేజ్ ఉంది. ఇమేజ్ యాడ్ చేసుకున్నా, ఇమేజ్ యాడ్ చేసుకున్న తర్వాత సైజ్ ఇంక్రీజ్ చేసుకున్నా లైట్గా, ఎంట్రీ కొట్టా. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇమేజ్ ఒకటి కావాలి. సో యూట్యూబ్ థంబ్నైల్ కావాలి కాబట్టి మళ్ళా నేను ఫోటోషాప్ ఇంపోర్ట్ చేసుకుని, ఇది ఉంది కదా, దీన్ని రిమూవ్ బ్యాక్గ్రౌండ్ కొడతాను నేను. సో రిమూవ్ బ్యాక్గ్రౌండ్ తర్వాత కొట్టచ్చు. ఇంకోటి ఏంటంటే నాకు ఐకాన్స్ ఉన్నాయి కదా, సోషల్ మీడియా ఐకాన్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఇంపోర్ట్ చేసుకుంటా. సో సోషల్ మీడియా ఐకాన్స్ కూడా ఇక్కడ డబుల్, ఇవి రెండు ఉన్నాయి కదా, డైరెక్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయగానే వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ రెండు సెలెక్ట్ చేసుకుని సైజ్ డిక్రీజ్ చేసుకుంటా నేను, సైజ్ డిక్రీజ్ చేసుకుని ఎంట్రీ కొట్టేస్తున్నా. ఎంటర్ కొట్టగానే చూడండి, ఇన్స్టాగ్రామ్ లోగోని ఫ్రంట్ పెట్టుకున్నా నేను, యూట్యూబ్ లోగోని ముందర పెడుతున్నా నేను. ఈ రెండు సెలెక్ట్ చేసుకుని అలైన్మెంట్ ఈక్వల్ పెడుతున్నా నేను. ఇప్పుడు మన ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ని ఇక్కడ కన్వర్ట్ టు లేయర్ అని పెట్టాం అనుకోండి, లేయర్ కింద ఏమవుతుంది, లేదంటే మీరు రైట్ క్లిక్ చేసి కూడా కన్వర్ట్ టు లేయర్ అని కూడా ఆప్షన్ వస్తుంది అక్కడ, ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు నేనేం చేస్తానంటే రిమూవ్ బ్యాక్గ్రౌండ్ కొడతాను నేను. రిమూవ్ బ్యాక్గ్రౌండ్ కొట్టగానే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది అంతా. సో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిన తర్వాత నేనేం చేస్తానంటే నేను ఇక్కడ కొద్దిగా పైన పెట్టుకుంటాను, రెండు టెక్స్ట్ యాడ్ చేస్తాను నేను. టెక్స్ట్ టూల్ నుంచి టీ కొడతాను షార్ట్ కట్, థ్యాంక్ యూ, ఓకేనా, థ్యాంక్ యూ అని పెట్టి సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నాను నేను. ఐ థింక్ 50 కాదు, నాకు ఒక 32 అట్లా కావాలి. వి కొట్టి అలైన్మెంట్ ఈక్వల్ చేద్దాం, మిడిల్ అలైన్మెంట్, మిడిల్ అలైన్మెంట్ వేసుకున్నాం. సో దీన్ని లైట్ కావాలంటే సైజ్ తగ్గించుకోవచ్చు, ఒక ఐ థింక్ దిస్ ఇస్ ఫైన్, 28 ఈస్ ఫైన్, ఓకే. దీని తర్వాత ఏం చేస్తానంటే నేను, మనకి ఇక్కడ ఇవి ఉన్నాయి కదా సోషల్ మీడియా ఐకాన్స్ ఉన్నాయి కదా, దాన్ని పైన చేసుకుంటా లైట్గా. ఎందుకంటే మనకి ఫాలోవర్స్ అని ఉంది కదా, షిఫ్ట్ పట్టుకుని రెండు పైన చేస్తున్నాను నేను. మనకి ఇక్కడ థ్యాంక్ యూ అని ఉంది కదా, సో దాన్ని కంట్రోల్ జే కొడుతున్నాను నేను. కంట్రోల్ జే కొట్టిన తర్వాత ఇక్కడ 1000 అని చెప్పి పెడుతున్నా, ఇక్కడ 1000 పెట్టి సైజ్ తగ్గిస్తాను నేను. ఐ థింక్ 20 ఇస్ ఫైన్. ఓకే 20 సరిపోతుంది, పైన చేస్తున్నా. సో ఇదే దాన్ని మళ్ళీ కంట్రోల్ జే చేసుకొని డూప్లికేట్ వస్తుంది, దీంట్లో పెడతాను నేను. సో దీంట్లో వచ్చి నేను 7000 పెడతాను నేను, 7000 పెట్టాను నేను, ఓకే. నెక్స్ట్ ఏం చేస్తానంటే ఒకటి షేప్ టూల్ తీసుకుని ఇక్కడ డ్రా చేస్తాను నేను. ఓకే, ఇక్కడ డ్రా చేసి మనకి ఇక్కడ స్ట్రోక్ లైన్ యాడ్ అయింది కాబట్టి స్ట్రోక్ లైన్ 0 పెట్టేస్తున్నా. దీని సైజ్ లైట్గా తగ్గించుకుంటా, లేదంటే కింద చేసుకుని నాకు ఈ టెక్స్ట్ కొద్దిగా ఓవర్ అనిపిస్తుంది, సో లైట్ తగ్గించుకుంటా. ఓకే, ఇంత 16 ఉంది, ఇదిగో 16 పెడదాం. ఇక్కడ 16 పెట్టామంటే ఆటోమేటిక్గా 16 వచ్చేస్తుంది, ఎంటర్ కొట్టేస్తే సరిపోతుంది. సో దీన్ని ముందల చేసుకున్నా నేను, ఓకే. దీని కంట్రోల్ ఇప్పుడు ఇక్కడ టెక్స్ట్ అనేది ఉంది కదా, సో టెక్స్ట్ అనే దాన్ని ఒక నిమిషం ఈ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకుని కంట్రోల్ చేయగొడుతున్నా. కంట్రోల్ చేయగొట్టిన తర్వాత ఇక్కడ డబుల్ క్లిక్ చేయగానే సబ్స్క్రైబర్స్ అని కొడుతున్నాను, సబ్స్క్రైబర్స్ అని పెట్టిన తర్వాత నాకు కలర్ అనేది రెడ్ కలర్ కావాలి, యూట్యూబ్ కలర్ ఏదైందో అది కావాలి. సో అది కలర్ పెట్టుకున్నాను నేను. ఇది మన లేయర్ పైన ఉండాలి,
ఓకేనా? లేయర్ పైన ఉండి వీలైతే సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, మీరు ప్రాబ్లం లేదు. ఎంటర్ కొట్టేస్తున్నారు. ఎంటర్ కొట్టిన తర్వాత ఇది ఉంది కదా టెక్స్ట్ అనేది, టెక్స్ట్ అనేది మనకి ఇవన్నీ లెటర్ టైప్ వచ్చింది. సో నాకు నార్మల్ అంటే ఇట్లా కూడా పెట్టుకోవచ్చు, మీరు అడ్జస్ట్మెంట్ చేసుకుంటాను నేను. సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఇదే దాన్ని కాపీ చేస్తున్నాను నేను. ఈ రెండు వెల్ని కంట్రోల్ చేయగొట్టి షిఫ్ట్ పట్టుకుని ముందర డ్రాగ్ చేస్తే సరిపోతుంది అంతా. ఈ రెండు ముందర డ్రాగ్ చేసుకుంటాను నేను. వీళ్ళైతే సైజ్ తగ్గించుకోవచ్చు మీరు. ఇక్కడ సబ్స్క్రైబర్స్ అని ఉంది కదా, దీంట్లో ఫాలోవర్స్ అని పెడతా, ఫాలోవర్స్ అని చెప్పి ఫాలోవర్స్ అని పెట్టిన తర్వాత నేను టెక్స్ట్ కలర్ మార్చేస్తాను నేను. సో నా కలర్ అనేది ఒక ఈ కలర్ కావాలి. సో ఈ కలర్ నేను బ్రైట్నెస్ తీసుకున్నా, డన్. తర్వాత ఏంటంటే నాకు ఇప్పుడు మనకి ఇక్కడ ట్యూటోరియల్ అని చెప్పి కర్సర్ టైప్ ఉంది కదా, సో అదంతా చేసుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే మనం బ్యాక్గ్రౌండ్ సెటప్ చేసుకోవాలి. సో బ్యాక్గ్రౌండ్ అనేది ఉంది కదా, బ్యాక్గ్రౌండ్ కింద నేను ఒక సాలిడ్ కలర్ తీసుకున్నా, బ్లాక్ కలర్ది. దాన్ని కింద పెట్టుకున్నా నేను, కింద పెట్టుకుని బ్యాక్గ్రౌండ్ అనేది ఉంది కదా, సో దాన్ని ఒపాసిటీ తగ్గించుకున్నా నేను. ఒపాసిటీ తగ్గించుకున్న తర్వాత మనకి ఇది బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది కదా, సో ఇంకోటి నేను సాలిడ్ కలర్ తీసుకున్నా. సాలిడ్ కలర్ తీసుకుని యూట్యూబ్ కలర్ తీసుకున్నా నేను. ఈ కలర్ తీసుకున్న తర్వాత ఇది పైన పెడతా నేను. పైన పెట్టి ఇక్కడ కంట్రోల్ అయి కొట్టగానే ఇన్వర్ట్ అవుతుంది. సో బ్రష్ టూల్ తీసుకుని ఇక్కడ ఇట్లా చేసుకోవాలి పెయింట్, మీకు ఎక్కడ కావాలంటే అక్కడ. ఓకే, సరి అవుతుంది. సో నాకు ఇది సరిపోతుంది. సో మళ్ళీ నేను ఇంకోటి వెళ్ళి సాలిడ్ కలర్ తీసుకుని ఈసారి ఈ కలర్ తీసుకుంటా నాకు, లేకపోతే బ్లూయిష్ కలర్ తీసుకుంటా నేను. బ్లూ కలర్ తీసుకుని మళ్ళీ కంట్రోల్, ఇది మాస్క్ ఉంది కదా దాన్ని కంట్రోల్ అయిపోతాను. సో దీన్ని మళ్ళీ ఇట్లా యాడ్ చేస్తున్నా. ఓకే, కలర్ యాడ్ అయిపోయింది. సో కలర్ యాడ్ అయిన తర్వాత నేను లైట్ వేరైతే ఇక్కడ కంట్రోల్ చేయడం చేస్తున్నా. నాకు ఒకటి బ్యాక్గ్రౌండ్లో కూడా కావాలి కాబట్టి, సో దీన్ని కంట్రోల్ చేయగొట్టి మనకి క్యారెక్టర్ మ్యాచ్ కూడా కావాలి. డన్. ఒక్కసారి కంట్రోల్ చేంజ్ చేస్తున్నా. ఇక్కడ ఉంది కదా, ఎంటర్ చేసి లైట్ ఆపోజిట్ తగ్గిస్తున్నాను చేశానా. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఒక రెక్టాంగులర్ తీసుకోవాలి. ఇక్కడ రెక్టాంగులర్ టూల్ ఉంది కదా, రెక్టాంగులర్ టూల్ తీసుకొని షేప్ డ్రా చేస్తున్నాను నేను. షేప్ డ్రా చేస్తాను నేను. షేప్ డ్రా చేసిన తర్వాత మనకి ఇక్కడ ఫిల్ అని వచ్చింది కదా, దాన్ని నన్ను పెట్టేస్తాను. స్ట్రోక్ లైన్ అనేది నేను ఎల్లో కలర్ పెడతాను చూస్తున్నాను నేను. సో ఇక్కడ వచ్చి ఎల్లో కలర్ పెట్టా. సో ఎల్లో కలర్ పెట్టిన తర్వాత స్ట్రోక్ లైన్ 1 సరిపోతుంది నాకు. ఇప్పుడు ఈ అలైన్మెంట్ తీసుకో, స్ట్రోక్ లైన్ని. స్ట్రోక్ లైన్ అలైన్మెంట్ అయిపోయింది. స్ట్రోక్ లైన్ అని అలైన్మెంట్ చేసినా కానీ నాకు కనిపించలేదు. సో వీరైతే మళ్ళీ అక్కడ 1 ఉంది కదా, సో దాన్ని 2 పెడతా మనకి విజిబిలిటీ ఉన్నంత వరకు, లేదంటే ఇక్కడ కూడా పెంచుకోవచ్చు మీరు. ఓకే, బట్ నాకు ఇది ఓవర్గా అనిపిస్తుంది. వీలైతే ఒక 2-3 పెట్టేస్తున్నా, ఎంటర్ కొట్టేస్తున్నా. ఇప్పుడు కనిపిస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఇదే దాన్ని కంట్రోల్ చేస్తాను నేను. కంట్రోల్ చేసి ఇప్పుడు ఫిల్ అనేది ఎనేబుల్ చేస్తున్నా. ఫిల్ అనేది కలర్ పెట్టుకుని నేను ఏదంటే గ్రేడియంట్ కలర్ తీసుకుందని చూస్తున్నాను నేను. సో గ్రేడియంట్ కలర్ ఇది ఉంది, నేను పెట్టుకుని షిఫ్ట్ పట్టుకుని కింద డ్రాగ్ చేస్తున్నాను నేను. ఓకే, డ్రాగ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ స్ట్రోక్ లైన్ కూడా వస్తుంది. స్ట్రోక్ లైన్ నాకు అవసరం లేదు. ఓకే, ఇక్కడ నేను కలర్ మార్చుకోవాలి. సో కలర్ ఎందుకు మార్చుకోవాలంటే నాకు యూట్యూబ్ కలర్ ఏదైతే ఉందో అది తీసుకుంటాను నేను. ప్యాక్ చేసుకున్న ఫ్రంట్ కలర్ నా కలర్ని ఇన్స్టాగ్రామ్ కలర్, ఇన్స్టాగ్రామ్ కలర్ ఏది ఉందో తీసుకుంటాను నేను. ఓకే, ఇప్పుడు మళ్ళీ యూట్యూబ్ అని ఉంది కదా, దీన్ని కంట్రోల్ చేంజ్ చేస్తున్నా. థ్యాంక్ యూ అన్నదాన్ని డూప్లికేట్ తీసుకుని ముందర డ్రాగ్ చేస్తున్నా. డ్రాగ్ చేసి ఇక్కడ యూట్యూబ్ అని కొట్టి
యూట్యూబ్ థంబ్నైల్ అని పెడుతున్నా నేను. యూట్యూబ్ థంబ్నైల్ అని పెట్టిన తర్వాత నేను మిడిల్ అలైన్మెంట్ చేసుకుంటాను. నేను యూట్యూబ్ థంబ్నైల్ అని పెట్టాను కదా, దాన్ని మిడిల్ అలైన్మెంట్ చేసుకుని ఇప్పుడు మనకి ఇక్కడ టెక్స్ట్ అనేది ఉంది కదా, సో టెక్స్ట్ మళ్ళీ డూప్లికేట్ చేస్తున్నా. డూప్లికేట్ చేసి డబుల్ క్లిక్ చేసి ట్యూటోరియల్ ట్యూటోరియల్ అని పెట్టాను నేను. సో దీన్ని ఇప్పుడు ఫాంట్ మార్చాలి. ఫాంట్ మార్చి ఫస్ట్ ఏంటంటే ఇక్కడ క్యాపిటల్ అనేది ఉంది నార్మల్ పెట్టేస్తా. మైరాయిడ్ నుంచి ఇప్పుడు ఏంటంటే నేను ఫాంట్ వచ్చి నాకు మంచిగా కర్సర్ టైప్ ఏది ఉందో తీసుకుంటాను. నేను మీకు నచ్చిన ఏదైనా ఫాంట్ వాడచ్చు, నేను అంటే నేను నాకు నచ్చినట్టు వాడుతున్నాను నేను. సో నా దగ్గర ఫాంట్స్ అనేది ప్యాక్ ఉంది. ఒకటి ఏంటంటే బ్రిట్నీ క్వీన్ అని ఉంది, సో బ్రిట్నీ క్వీన్ వాడతాను నేను. సో దీన్ని ముందలు పెట్టేసుకున్నా. ముందలు పెట్టేసుకోగానే మనకి ఇది వస్తుంది. సో ఇంకోటి ఏంటంటే నాకు ఇక్కడ కలర్స్ రావాలి. కలర్స్ రావాలంటే ఏం చేస్తాను నేను, ఇప్పుడు మనకి ఇది ఉంది కదా, ఇక్కడ లేయర్ మాస్క్ అనే సాలిడ్ కలర్ తీసుకున్నా. సాలిడ్ కలర్లో రెడ్ కలర్ తీసుకున్నా. రెడ్ కలర్ తీసుకుని కంట్రోల్ ఆల్చి కొట్టామంటే క్లిప్పింగ్ మాస్క్ అవుతుంది. సో కంట్రోల్ అయ్యి కొడుతున్నా. కంట్రోల్ అయ్యి కొట్టిన తర్వాత బ్రష్ టూల్తో ఇది ఇన్వర్ట్ తీసుకున్నా. సో మళ్ళా ఇంకోటి సాలిడ్ కలర్ తీసుకుని ఈసారి ఈ కలర్ తీసుకున్నా, బట్ లైటిష్ కలర్. మళ్ళీ కంట్రోల్ ఆల్ జీ. దీన్ని ఏం చేస్తానంటే మళ్ళీ లేయర్ మాస్క్కి వెళ్ళి కంట్రోల్ అయ్యి కొడుతున్నా. ఓకే, వీలైతే ఐడి తగ్గించుకోవచ్చు. ఐ థింక్ దిస్ ఇస్ ఫైన్. తర్వాత ఏంటంటే నా ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ దాంట్లో ఎక్స్పోజర్ యాడ్ చేద్దాం చూస్తున్నా. సో ఎక్స్పోజర్ ఎందుకంటే లైటింగ్ కొద్దిగా ఎక్కువ కావాలి కాబట్టి. సో డన్. తర్వాత ఏంటంటే నాకు ఇంకా స్ట్రోక్ యాడ్ చేద్దాం చూస్తున్నా క్యారెక్టర్ మీద. ఫస్ట్ క్యారెక్టర్ని రైట్ క్లిక్ చేసి కన్వర్ట్ స్మార్ట్ ఆబ్జెక్ట్ చేస్తున్నా నేను. డబుల్ క్లిక్ చేసిన తర్వాత నాకు ఇక్కడ స్ట్రోక్ లైన్ అని చెప్పి కనిపిస్తుంది. స్ట్రోక్ లైన్ని నేను ఏం చేస్తానంటే ప్యాటర్న్ తీసి కలర్ అని పెడతా. కలర్లో వైట్ కలర్ పెడతా నేను. ఓకే, వైట్ కలర్ పెట్టిన తర్వాత సైజ్ ఇంక్రీజ్ చేయాలి. ఇక్కడ మనకి మల్టీప్లై ఉంది కదా, నార్మల్ పెట్టుకోండి. సైజ్ అనేది లైట్గా డిక్రీజ్ చేసుకోండి. ఐ థింక్ దిస్ ఇస్ ఫైన్. ఒక 6 సరిపోతుంది నాకు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే నాకు దీన్ని సైజ్ తగ్గించుకుందాం చూస్తున్నాను నేను. సో ఫస్ట్ ఇది ఏంటంటే నాకు హైలైట్ అవ్వాలి, ఇన్స్టాగ్రామ్ అవన్నీ ఉన్నాయి కదా, సో అది తక్కువ కావాలి. ఇవన్నీ రెక్టాంగులర్ అవన్నీ ఏం చేస్తానంటే కార్డ్బోర్డ్ అన్ని సైజ్ తగ్గించుకుంటాను. సైజ్ తగ్గించుకుని పైన వేసుకున్నాను నేను. డన్. ఇప్పుడు ఏంటంటే నాకు ఇమేజ్ ఉంది కదా, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ నేను సెలెక్ట్ చేసుకుని ఒకటి షేప్ టూల్తో అంటే మనకి సెలెక్షన్ టూల్తో దీన్ని ఇంతవరకు మాస్క్ వేస్తున్నాను. నేను కింద అన్వాంటెడ్ ప్లేస్ ఉంది. ఇప్పుడు మనకి లేయర్ మాస్క్ ఎనేబుల్ చేస్తారు, లేదంటే మీరు అది పెట్టుకుని డైరెక్ట్ ఇక్కడ లేయర్ మాస్క్ ఎనేబుల్ చేస్తే కూడా వస్తుంది మనకి కిందన. ఓకే, ఇప్పుడు ఇది అలైన్మెంట్ చేసుకోవాలి. ఇదంతా అలైన్మెంట్ చేయాలంటే మనకి ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. లేయర్ ఎక్కడ ఉందో, మనకి సబ్స్క్రైబర్స్ అని ఉంది కదా, ఇంకోటి షేప్ లేయర్. సో షేప్ లేయర్ ఏడు ఉంది, ఏడు ఉంది. సో ఈ షేప్ లేయర్ని ఇది చేస్తున్నా నేను. ఐ థింక్ దిస్ ఇస్ ఫైన్. నాకు ఓకే అనిపిస్తుంది. ఇక్కడ తెలుగు అని పెడతా నేను. సో ఇక్కడ నాకు ఏంటంటే థంబ్నైల్ అని ఉంది కదా, కంట్రోల్ చేయబెట్టి తెలుగు తెలుగు అని పెట్టి కావాలంటే నేను ఇప్పుడు ఫాంట్ అనేది ఉంది కదా క్యాపిటల్ లెటర్ తీసేస్తా, అంటే మనకి ఇవి ఉన్నాయి కదా తీసి ఇంకోటి రెగ్యులర్ పెట్టేస్తాను నేను. బోల్డ్ అనేది తీసి రెగ్యులర్ కింద పెట్టేస్తున్నాను నేను. కావాలంటే నేను గూగుల్లోకి వెళ్ళి కూడా చేసుకోవచ్చు తెలుగు అని, బట్ తెలుగు అని పెట్టాను నేను.
తెలుగులో. ఓకే, ఐ హోప్ మీకు ఈ వీడియో నాకు అర్థమైంది అనుకుంటా. సో ఇంకెక్కడైనా నేను మిస్టేక్ చేస్తే చూడండి. ఇంకోటి లైట్గా కొద్దిగా డీటెయిల్ కూడా ఇవ్వచ్చు మనం. సో ఇక్కడ నేను బ్రష్ టూల్ పెట్టుకుని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. నేను మళ్ళీ బ్రష్ టూల్ తీసుకుని రెడ్డిష్ కలర్ అక్కడ హైలైట్ చేస్తున్నాను నేను. ఓకే, ఎక్కడ వెళ్ళంటే అక్కడ వేసుకోవచ్చు మీరు. కలరింగ్ అనేది మీకే హైలైట్ అవుతుంది అంతా. సో బ్లూ కలర్లో లైట్గా కంట్రోల్ చేసాను అయితే సరిపోతుంది. రెడ్డిష్ కలర్ లైట్గా రెడ్గా, ఇది బ్లూ కలర్ బ్లూష్ కలర్ ఇట్లా లైట్ చేసుకోండి. ఓకే, దీనికి ఏంటంటే కొద్దిగా లైట్ సైజ్ తగ్గించుకోమని చూస్తున్నాను నేను. దీన్ని మిడిల్ అలా మెయిన్ చేస్తాను నేను. ఇంకోటి ఏంటంటే నాకు కలర్ అనేది ఓకే, బట్ థంబ్నైల్ కింద నాకు ఒక షాడో కావాలి. డబుల్ క్లిక్ చేసుకున్నా కానీ డ్రాప్ షాడో వస్తుంది. రెడ్ కలర్ వచ్చేసింది నాకు. సో రెడ్ కలర్ ఓకే కొడుతున్నా డ్రాప్ షాడో. నేను రైట్ క్లిక్ చేసి కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ కొడుతున్నా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే కింద షేప్ అనేది ఉంది కదా, కంట్రోల్ టు క్లిక్ చేయాలి. క్లిక్ చేసుకుని మాస్క్ వస్తుంది. సో దీన్ని సెలెక్ట్ చేసుకుని పైన లేయరు, దీన్ని లేయర్ మాస్క్ ఎనేబుల్ చేసేయాలి. సో మన ఏదైతే అన్వాంటెడ్ ఎక్స్ట్రా కింద వస్తుందో అదంతా ఎగిరిపోతుంది. సో నేను ఇంకోటి ఏంటంటే ఇది కూడా నాకు కొద్దిగా గలీజ్ అనిపిస్తుంది. సో నేను రెడ్ కలర్ పెట్టుకుంటా, రెడ్డే బాగా హైలైట్ అవుతుంది నాకు. లేదంటే మనం కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది వైట్ ఉంది కదా, సో దీన్ని రెడ్ కలర్ పెట్టుకోవచ్చు. రెడ్ కలర్ పెట్టుకుని టెక్స్చర్ అనే దాన్ని నేను ఒక వైట్లా పెడతాను. నేను ఇది వైట్లా పెట్టి ఇది కూడా రెడ్ కలర్ నుంచి, రెడ్ కలర్ ఉంది కదా, సో దీన్ని కలర్ డబుల్ క్లిక్ చేసి కలర్ శాంపుల్ తీసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఈ పైన ఉంది కదా, దీన్ని ఏంటంటే టెక్స్ట్ కలర్ సెలెక్ట్ చేసుకుని వైట్ పెట్టేస్తున్నాను నేను. డన్. సో వీలైతే ఇన్స్టాగ్రామ్ దాన్ని కూడా మనం చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేసి ఇన్స్టాగ్రామ్ ఉంది కదా, మనం ఇక్కడ కలర్ చేంజ్ చేసుకోవచ్చు కావాలంటే మీరు కలర్. ఓకే, రెడ్డిష్ కలర్ను రెడ్ కలర్ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే మీకు కావాలంటే అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు అంతా, లేదంటే ఇచ్చాడు. డన్. ఇంకోటి ఏంటంటే మనకి కార్నర్స్ ఉన్నాయి కదా, అంత స్మూత్నెస్ రావాలంటే ఇక్కడ ఇది పెట్టుకున్నాక దీన్ని సెలెక్ట్ చేసుకున్నా. దీన్ని సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ వాల్యూ ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇంత ఇప్పుడు మనకి కర్వ్ టైప్ వచ్చింది కదా, సో దీన్ని కూడా అదే చేసుకోవాలి. ఇక్కడ సెలెక్ట్ చేసుకుని కిందనే మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి బాక్స్ లాగా, దీన్ని ఇట్లా పెంచుకోవాలి. ఐ థింక్ దిస్ ఇస్ ఫైన్. ఓకే డన్. సో తెలుగులో అనేది తీసేస్తున్నాను నేను, నాకు కొద్దిగా హార్డ్గా అనిపిస్తుంది. సో ఐ హోప్ ఈ వీడియోనే మీకు అర్థమైంది అనుకుంటా. సో మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.